నమస్కారం. నారదీయం కార్యక్రమంలో మనసారం అంశానికి స్వాగతం. త్వరలోనే మనకి వినాయక చవితి వస్తుంది. వినాయక చవితి వచ్చింది అంటే అందులో ఒక ముఖ్యమైనటువంటి ఘట్టం సమంత కోపాఖ్యానం. అంటే శ్రీకృష్ణుడికి ఏ విధంగా అయితే నీలాప నింద వచ్చిందో అది ఎలా తొలగిందో అనేటటువంటి ఘట్టం. సరే, పురాణాల్లో విషయాలు ఎలా ఉన్నప్పటికీ బయట ప్రపంచంలో ఈ కలికాలంలో కూడా నీలాప నిందల విషయం ఒకటి మీకు చెప్పాలనిపించి ఈరోజు ఆ ప్రస్తావన తీసుకొస్తున్నాను. మనకి న్యాయ సూత్రాల్లో ఒక సూత్రం ఒకటి ఉంది, అది ఏమిటంటే 99 మంది నిందితుల్ని వదిలేసినా పర్వాలేదు కానీ ఒక్క అమాయకుడు కూడా సఫర్ అవ్వకూడదు అనేటటువంటి. ఇక్కడ 99 మంది నిందితుల్ని వదిలేటువంటి ఎవరు ఒప్పుకునే విషయం కాదు, కానీ ఒక వ్యక్తి ఒక అమాయకుడు అనవసరంగా నీలాప నింద పడితే ఎలా ఉంటుంది అనే విషయాన్ని మీకు ఇవాళ చెప్దాం అనుకుంటున్నాను. అంటే అది నాణానికి 99 పాళ్ళు కూడా, సరే ఒక పాలు ఇలా కూడా జరగడానికి అవకాశం ఉంటుంది కదా అనేటటువంటిది మీకు ఎకరు పెట్టడం కోసం ఒక సంఘటన. విమానంలో ఏదో హైదరాబాద్ నుంచి రాజమండ్రియో, రాజమండ్రి నుంచి హైదరాబాదో, చెన్నై ఎక్కడికో వెళ్తున్నాడు. ఆ సీట్లో కూర్చున్నాడు. కూర్చునేటప్పటికి అంతా వరుస పెట్టి ఎక్కుతున్నారు. ఈ లోపల ఒక ఆవిడ ఎక్కింది. ఈయన దగ్గర నిలబడి కొంచెం తీక్షణంగా చూసింది. చూసి ఆ పక్క సీట్ నాదన్నట్టుగా సైగ చేసింది. ఈయనేమో ఒదిగి పక్కకి ఇలా తొలగి కూర్చున్నాడు. ఆవిడ లోపలికి వెళ్ళింది. లోపలికి వెళ్ళినప్పటి నుంచి కూడా ఆవిడ కూర్చుంది. కూర్చున్నప్పటి నుంచి కూడా ఈయన ఒక తీక్షణంగా చూస్తోంది. ఎందుకలా చూస్తుందో ఈయనకేం అర్థం కావటం లేదు. పైగా ఈయన అసలే పాపం కొంచెం సిగ్గరి మొహోటస్తుడు, అందుకనే ఇద్దరికీ మధ్య ఉండేటటువంటి ఆ పార్టిషన్ ఆ చేతి మీద అది చేయి పెట్టుకోవడం కూడా అక్కడ పెట్టుకోకుండా కాస్త ఒదిగి అవతల పక్కకి కూర్చుని ఉన్నాడు. ఈవిడ సడన్ గా ఒక 10 నిమిషాలు పోయాక ఒక్కసారిగా లేచి ఒక అరుపు అరిచింది. ఏంటి నీ ఉద్దేశం అంటుంది. ఈ లోపల ఎయిర్ హోస్టెస్ వాళ్ళు గబ్బో వచ్చారు. ఏంటి మేడం ఏమిటి అని, ఇతను నా పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. ఏంటి నేనేం చేశానండి మేడం, నువ్వేం మాట్లాడుతున్నావో, ఏం ఉచ్చరిస్తున్నావో, ఏం సైగలు చేస్తున్నావో చూడలేదనుకుంటున్నావా, నా సంగతి నీకు తెలియదు అని చెప్పేసి కళ్ళారు చేసింది. ఈయనకేం అర్థం కావట్లేదు. అమాయకంగా మొహం పెడుతున్నాడు. ఎయిర్ హోస్టెస్ కూడా విషయం ఏంటో అర్థం కావట్లేదు. సారీ మేడం, మరి ఇక్కడ అన్ని కూడా సీసీ కెమెరాలు ఉంటాయి, మేము పరిశీలిస్తాం, మీకే ఇబ్బంది లేకుండా నేను చూసుకుంటూ ఉంటుంటాను సార్, మీరు ఇంకా కొంచెం అటువైపు ఒదిగి కూర్చోండి అని చెప్పేసి అనడం జరిగింది. జరిగిన తర్వాత కూడా ఆవిడ నన్ను ఇక్కడి నుంచి సీట్ నుంచి మార్చేయండి లేకపోతే అతనన్న మార్చేయండి. లేదు మేడం, చాలా ఫుల్గా ఉంది, అసలు ఎక్కడా కూడా ఖాళీ లేదు, ఎక్కడికి మారుద్దామన్న. చివరికి ఏం జరిగిందంటే ఆవిడ దిగిన తర్వాత విశ్వాస ఆ ఎయిర్పోర్ట్లో ఉండే పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళిపోయింది, కంప్లైంట్ ఇచ్చింది. ఈ లోపల ఈయన పాపం బ్యాగేజ్ దగ్గర ఉన్న వాడిని పట్టుకుని వెళ్ళిపోయారు, లోపల వేసేశారు. మీడియా నిండా అసభ్యంగా ప్రవర్తిస్తున్న సాటి ప్రయాణికురాల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నటువంటి ప్రయాణికుడు అని చెప్పేసి స్క్రోలింగ్లు రావడం మొదలుపెట్టి చివరికి ఎలా తేలింది అంటే ఆ కేసు ఆవిడకి ఈ అనుమానగ్రస్తురాలు ఆవిడ, ఆవిడకి పారనాయిడ్ స్కిజోఫ్రెనియా అనే ఒక వ్యాధి ఉంది. ఆ వ్యాధి మూలాన పైకి చాలా తెలివితేటలుగా ఎంతో బాగున్నట్టే ఉంటుంటుంది, కానీ ఆవిడకి అప్పుడప్పుడు భ్రమలు వస్తుంటాయి, హాలుసినేషన్స్ అని భ్రమలు వస్తుంటాయి. ఆ భ్రమల్లో ఎవరో ఏదో తన తిట్టుకున్నట్టు, ఎవరో తన పట్ల అసభ్యంగా కొంచెం మాటలు తేడాగా ఆడుతున్నట్టు, లేకపోతే వాళ్ళ యొక్క చుట్టూ ఉండే వాళ్ళ యొక్క హావభావాలు అపార్థం చేసుకోవడము ఇలాంటివి జరుగుతుంది అని వాళ్ళ ఇంట్లో వాళ్ళు వచ్చి మొత్తం మీద సర్దుబడి చేశారు. కానీ ఈ లోపల మాత్రం డ్యామేజ్ జరగాల్సింది జరిగిపోయింది. అలాగే ఇంకొక ఇన్సిడెంట్ పరిశీలిద్దాం. అది ఒక పెద్ద హాస్పిటల్.
ఆ హాస్పిటల్లో ఇంకా ఎలా ఉంటుందంటే అలా ఉంటుంది, సంతలా ఉంటుందండి. వందల మంది వస్తుంటారు వెళ్ళిపోతుంటారు ఊరికే, ఇంకా బిజీ బిజీ బిజీ. అసలు ఎక్కడ అక్కడ ఎవరికి కూడా ఖాళీ ఉండదు. నర్సులకి, డాక్టర్లకి, వార్డ్ బాయ్లకి, ల్యాబ్ టెక్నీషియన్స్కి ఎవరికి ఖాళీ ఉండదు. సడన్గా ఆ రోజు ఒక సంచలనం ఏమిటంటే, ఒక ఆవిడ పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. గత 2 రోజుల నుంచి నన్ను ఒక ల్యాబ్ టెక్నీషియన్ నన్ను బంధించేసేసి రేప్ చేస్తున్నాడు. అదేమిటి, ల్యాబ్ టెక్నీషియన్ బంధించేసి రేప్ చేయడమా అని చెప్పేసి ఇమీడియట్గా పోలీసులు యాక్షన్లోకి వచ్చేసారు. మొత్తం అంతా కూడా సోపినట్టుగానే. అదేంటంటే అసలు ఇది ఆ ల్యాబ్ టెక్నీషియన్ పొద్దున్న ఫలానా టైంకి వస్తాడంటే సాయంత్రం వెళ్ళిపోతాడు. లాస్ట్ వీక్ అంతా కూడా ఇదే డ్యూటీ అతంది. తర్వాత ఏమో నైట్ డ్యూటీ వాళ్ళు వేరే డ్యూటీ వాళ్ళు ఉంటారు. పైగా అసలు అంతా ఓపెన్గా ఉంటుందంటే అసలు ఇలాంటి పరిస్థితి ఇక్కడ ఏమి ఉండదు. మరి ఏమిటో కానంటే అబ్బాయి లేదండి, అలాంటి కంప్లైంట్ వచ్చిన తర్వాత మేము చాలా సీరియస్గా యాక్షన్ తీసుకోవాలి అని చెప్పేసేసి ఈ లోపలనే మీడియాలో స్క్రోలింగ్లు వచ్చేస్తున్నాయి. ఇంకా ఏంటి, ఒక మహిళకి అంత అన్యాయం జరిగితే ఎలా ఊరుకుంటున్నారు అని చెప్పేసేసి ప్రజల్లో రియాక్షన్ వచ్చేసింది. అతను మాకు అప్పు చెప్పండి, నడి రోడ్డు మీద నరికేస్తాం, ఉరిశిక్ష వేసేస్తాం, అసలు మహిళలంటే ఎంత లోపుగా ఉందా అది ఇదే అని చెప్పేసి పెద్ద హడావుడైపోతుంది. మాకు సీసీ కెమెరాలు ఉన్నాయండి, ఎంతైనా గవర్నమెంట్ హాస్పిటల్ కదండి, 300 సీసీ కెమెరాలు కనీసం 250 అయినా పనిచేస్తుంటాయండి, 50 పనిచేయకపోయినా. అసలు ఇంకా ఎక్కడ ఏ క్యారిడార్లో అలా తిరుగుతున్నా ఎక్కడొక్కడ ఏదో ఒకటి రికార్డ్ అవుతానే ఉంటుందండి. పైగా దాపరకు ఉండే ప్లేసులంటూ ఎక్కడ ఉండడానికి అవకాశం లేదు అని చెప్పేసి సూపర్నెంట్ గారు అంటున్నప్పటికీ కూడా మీరు వెనకేసుకు వస్తారా అతన్ని అనేటువంటి పరిస్థితి. చివరికి ఎలా ఉందంటే ఆ నిందితుడిని రక్షించడం కోసం, ప్రజలని కాస్త శాంతపరచడం కోసం, బాబు నువ్వు అమాయకుడు అని మాకు తెలుసు అయినప్పటికీ కూడా ప్రజల కోసం నేను సస్పెండ్ చేస్తాను, నువ్వు అమాయకుడు అని మాకు తెలుసు అయినప్పటికీ కూడా ప్రజల కోసం నేను అరెస్ట్ చేస్తాను అనేటటువంటి పరిస్థితి. తర్వాత కూలంకషంగా విచారించి చివరికి తేలింది ఏంటంటే, ఎవరైతే ఫిర్యాదు చేశారో వారికి హాలుసినేషన్స్ వచ్చాయి, ఆ హాలుసినేషన్స్లో ఇలాంటి భ్రమలు, ఇలాంటి అనుభవాలన్నీ కలిగినట్టుగా వచ్చాయి అనేటటువంటి. అంటే ఇక్కడ విషయం ఏమిటంటే, ఇలాంటి నేరాలు జరగవని కాదు, 99 కేసుల విషయంలో నేరాలు జరిగి ఉండడానికి అవకాశం ఉంది, కానీ కనీసం ఒక పాలైనా సరే ఇలాంటి అవకాశాలు కూడా ఉంటాయి అనేటటువంటి గుర్తు ఎరగడం అన్నది అది సమాజానికి అవసరం. ఓహో ఇలాంటి రుగ్మతలు ఉంటాయన్నమాట, ఇలాంటి వ్యక్తిత్వాలు కూడా ఉంటాయన్నమాట. పారనాయిడ్ పర్సనాలిటీ అని ఒక పర్సనాలిటీ, ఒక వ్యక్తిత్వం ఉంటుంది. అందులో ఏమిటంటే వాళ్ళకి ప్రతిదీ అనుమానం కూడా ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా ఇద్దరు మాట్లాడుకుంటుంటే నా గురించి ఏదో మాట్లాడుకుంటున్నారేమో, వాళ్ళు ఏదో చేస్తుంటే అది నా గురించే ఉంటుందేమో, వీళ్ళందరూ మోసగాళ్ళేమో, వీళ్ళు నాకు అపకారం చేస్తున్నారేమో అనేటటువంటి దృష్టితో చూస్తుంటారు పారనాయిడ్ వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు. ఇక పారనాయిడ్ స్కిజోఫ్రేనియా అనే వ్యాధి వచ్చినట్టయితే ఇక వాళ్ళకి కంప్లీట్గా భ్రమలు వచ్చేయడం మొదలెడుతుంది. ఆ భ్రమల్లో ఇంకా భ్రమలు ఎంత స్పష్టంగా వస్తాయంటే, మనకి కళ జరుగుతున్నంతసేపు కళే కరెక్ట్ అని ఎలా అనుకుంటాం, మన తెలివితేటలు ఏం పనిచేయవు. అలాగా ఆ హాలుసినేషన్ వస్తున్నంతసేపు అదే జరిగిపోతున్నట్టే, ఇంకా ఆ సీన్లో ఇన్వాల్వ్ అయిపోయినట్టే అయిపోయేటప్పటికి అదంతా కూడా ఒక డెల్యూషన్ కింద, ఒక 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 ఫాల్స్ బిలీఫ్, ఒక 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 ఊహా చిత్రం, ఒక దృశ్యం ఏర్పడిపోతుంది అన్నమాట. ఆ ఊహా చిత్రంతో దానికి తగ్గట్టుగా ప్రవర్తించడం అనేది జరుగుతుంది అనుకుంటున్నారు. దానిలోంచి బయటపడ్డాక తప్ప అదే కరెక్ట్ అని అనుకుంటుంటారు. అలాగే మాదక ద్రవ్యాలు సేవించేటటువంటి వాళ్ళు కూడా అది మరీ ఎక్కువ పుచ్చుకున్నప్పుడు ప్రాబ్లంలోకి వెళ్తుంటారు. ఎక్కువ పుచ్చుకొని సడన్గా ఆఫ్ చేసినప్పుడు కూడా ఒక్కోసారి డెలీరియం అనేటటువంటి స్థితి వస్తుంది. అంటే ఒకదాన్ని సంధిలాగ వచ్చినట్టు వస్తుంది అనమాట. వచ్చి ఆ సమయంలో కూడా ఏదో ఒక భ్రమలు వచ్చేస్తుంటుంటాయన్నమాట. అందుకని ఈ ఇన్ఫర్మేషన్ అనేటటువంటిది ఎవరినో వెనకేసుకురావడం కోసం కాదు, ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ తెలుసుంటే మనం ఇలా కూడా ఆలోచించవచ్చు కదా అనేటటువంటి ఉంటుంది. ఆ విధంగా ఎవరినైనా సరే మనం నింద మోపే ముందు ఎంతవరకు సబబు అనేటటువంటిది కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఒకసారి మీడియాలో అల్లరి అయిపోయిన తర్వాత అది మళ్ళీ వెనక్కి తీసుకోలేనటువంటి పరిస్థితి కదా. అందుకోసం కొంతమంది అమాయకుల పట్ల కూడా ఏ విధంగా ప్రవర్తించాలి అనేటటువంటి విషయంలో ఇది ఒక గైడ్ లైన్గా ఉంటుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. మరి ఈరోజు మనసారామానికి సెలవు తీసుకుంటూ నమస్కారం. Thank you.
సో అందువల్ల ముఖ్యంగా చరిత్రలో ఒక చక్కటి సంఘటన ఒకటి జరిగింది. దీనికి జ్ఞానానికి భక్తికి చాలా వ్యత్యాసం ఉందండి. జ్ఞానం ఏంటి అంటే అది తీరి భక్తి విజ్ఞానం. శంకరాచార్యుల వారు కూడా ఏం చెప్తున్నారంటే జ్ఞానం భక్తి రెండు కలిస్తేనే ముక్తి అన్నారు. ఊరికనే మనకు దృష్టి జ్ఞానంతో భగవత్ సాక్షాత్కారం పొందేదానికి భగవంతుని చేరుకునేదానికి అవకాశం లేదు. జ్ఞానం భక్తి రెండు కలవాల. ఆ భక్తి ఉన్నప్పుడే కేవలం ఏదో నేను శ్లోకాలు పఠించేశాను నాకు సంస్కృతం వచ్చు లేకపోతే ఇంకో ప్రావీణ్యత ఉంది ఇవన్నీ మనల్ని భగవత్ రాజ్యానికి వైకుంఠానికి తరలించవండి. మనకు కావలసినటువంటిది అన్యాభిలాషిత శూన్యం. ఏ అభిలాష లేనటువంటి ఉత్తమ భక్తిని మనం ఎప్పుడైతే పొందుతామో అప్పుడే భగవత్ కృపకు భగవత్ అనుగ్రహానికి మనం పాత్రులయ్యేదానికి అవకాశం ఉంది. చరిత్రలో ఒకసారి నారదముని త్రిలోక సంచారి ఆయన ముల్లోకాలు తిరుగుతూ గ్రామానికి వచ్చాడంటే అక్కడ గొప్ప పండితుడు ఉన్నాడు. ఆ పండితుడు ఏంటి అంటే సకల శాస్త్రాలు ఆయనలో ఆయనకు ప్రావీణ్యం ఉంది. గోదావరి ఏ రకంగా గలగలా ప్రవహిస్తుందో ఆయన నాలుక మీద వేదాలు ఉపనిషత్తులు అన్ని కూడా ప్రవహిస్తున్నాయంట. ఆ రకంగా అంత గొప్ప ప్రావీణ్యం ఉంది. నారదముల వారు అక్కడికి వచ్చారు. నారదముల వారిని చూసి ఆయన సగౌరవంగా ఆహ్వానించి ఆశీనులను కావించి మర్యాదలు చేసిన తర్వాత నారదముని అడిగారు ఏమని అంటే అయ్యా స్వామి మీరు ఎక్కడికి వెళ్తున్నారు అన్నారు. నారదముని చెప్పారు వైకుంఠానికి వెళ్తున్నానయ్యా దారిలో మీరు మహాపండితులు మిమ్మల్ని నేను దర్శించాలని చెప్పి వచ్చాను అన్నారు. సరేనని చెప్పి ఆయన ఏమన్నారు అంటే మీరు వైకుంఠానికి వెళ్తున్నారు కదా స్వామి అయితే భగవంతుణ్ణి నా మాటగా ఒక మాట అడగండి అన్నాడు. ఏంటది అన్నాడు. ఏం లేదు నేను వైకుంఠాన్ని ఎప్పుడు చేరుకుంటాను అని అడగమన్నాడు. అప్పుడు నారదుల వారు సరే అన్నారు. తర్వాత ఇంకో ప్రశ్న అన్నాడు. ఏంటది అంటే మీరు వెళ్ళిన సమయంలో స్వామివారు ఏం చేస్తుంటారో చూసి కూడా చెప్పండి అన్నాడు. సరేనన్నాడు. నారదముని ఆ గృహాన్ని విడిచిపెట్టి కొంచెం దూరం ముందుకు వెళ్ళారు. అక్కడ ఒక పెద్ద మర్రి వృక్షం కింద ఒక సామాన్యమైనటువంటి చెప్పులు కుట్టుకునేటువంటి వ్యక్తి అయితే మహాభక్తుడు భాగవతుడు ఆయన కూర్చొని ఆయన పనేదో చేసుకుంటూ ఉన్నాడు. నారదముని చూడంగానే సాష్టాంగ నమస్కారం చేసి సగౌరవంగా ఆహ్వానించి ఏదో తనకున్న దాంట్లో ఉచిత ఆసనాన్ని ఇచ్చి కూర్చోబెట్టి మర్యాదలు చేసిన తర్వాత స్వామి తమరెక్కడికి వెళ్తున్నారన్నాడు. అప్పుడు నేను వైకుంఠానికి వెళ్తున్నానయ్యా అన్నాడు. అట్టయితే నాదొక చిన్న విన్నపం స్వామి నా స్వామి నేను ఎప్పుడు చేరుకుంటానో అడగండి అన్నాడు. నారదమునికి ఆశ్చర్యం వేసింది. ఆ పండితుడు అదే అడిగాడు ఇతను ఇదే అడుగుతున్నాడు. సరే నాయన అన్నాడు. అదే సమయంలో మీరు వెళ్ళిన సమయంలో స్వామివారు ఏం చేస్తుంటారో చూసి చెప్పండి అన్నారు. దానికి కూడా నారదముని సరే అని చెప్పి తల ఆడించి వెళ్ళిపోయారు. వైకుంఠానికి వెళ్తే శేషతల్పం మీద శ్రీనివాసుడు శయనించి ఉన్నారు. స్వామివారు లక్ష్మీదేవి పాదసేవ చేస్తూ ఉంది. అప్పుడు నారదముని నారాయణ నారాయణ అనుకుంటూ ఆయన వెళ్ళారు. వెళ్ళినప్పుడు నారదమునితో భగవంతుడు ఏమంటున్నారంటే ఏ నారద ఏంటి కబురు పట్టుకొచ్చావన్నారు. అప్పుడు నారదుల వారు అంటున్నారు స్వామి తమకు తెలియనటువంటి కబుర్లు ఏముంటాయా అన్నారు. అయినా నీ నుంచి చెప్తేనే మాధుర్యం ఏంటి విశేషం అన్నారు. అప్పుడు ఏంటి విశేషం అని చెప్పి అన్నప్పుడు నారదముని ఏమంటున్నారంటే స్వామి నేను ముల్లోకాలు తిరిగి చివరిగా వచ్చేటప్పుడు ఒక ఇద్దరు వ్యక్తుల్ని కలిశాను. ఒక ఆయనేమో గొప్ప పండితుడు ఒక ఆయనేమో సామాన్యమైనటువంటి చెప్పులు కుట్టుకునేవాడు. చమత్కారం ఏంటి అంటే ఇద్దరు ఒకే ప్రశ్న అడిగారు మిమ్మల్ని అడగమని చెప్పి అన్నారు. ఏంటది అన్నాడు. మిమ్మల్ని వాళ్ళు ఎప్పుడు చేరుకుంటారో అడగమన్నారు అన్నారు. అప్పుడు స్వామివారు చిరుమందహాసంతో ఆ పండితుడు 1000 జన్మల తర్వాత చేరుకుంటాడు ఆ సామాన్యమైనటువంటి చెప్పులు కుట్టుకునేవాడు ఈ జన్మాంతరంలోనే నన్ను చేరుకుంటాడని చెప్పమన్నాడు. అప్పుడు నారదముని ఆశ్చర్యపోయాడు. అదేంటి స్వామి అంత గొప్ప పండితుడు ఆయన 1000 జన్మల తర్వాత చేరుకోవడం ఏంటి ఈ సామాన్యమైనటువంటి చెప్పులు కుట్టుకునేవాడు ఈ జన్మాంతరంలో చేరుకోవడం ఏంటి విచిత్రంగా ఉందే అన్నాడు. అప్పుడు స్వామివారు ఏమన్నారంటే వాళ్ళు ఇంకేదో ప్రశ్న కూడా నిన్ను అడిగినట్టున్నారే నారదా అన్నాడు. అప్పుడు అవును స్వామి నేను మిమ్మల్ని కలిసిన సమయంలో మీరేం చేస్తున్నారో చూసి చెప్పమని చెప్పి చెప్పారు అన్నాడు. అప్పుడు స్వామివారు నవ్వుతూ అన్నారు నేను సూది రంధ్రంలో ఏనుగును దూర్చడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నానని చెప్పి చెప్పు అన్నాడు. అప్పుడు నారదముని ఆశ్చర్యపడేది ఏంటి స్వామి అంటే మరి ఆ పండితులు 1000 జన్మల తర్వాత ఎందుకు చేరుకుంటాడో ఈ సామాన్యమైనటువంటి చెప్పులు కుట్టుకునేవాడు ఈ జన్మాంతరంలో ఎందుకు చేరుకుంటాడో తెలుసుకోవాలంటే మరి నువ్వు ఇదే చెప్పాలా అన్నాడు. సరే అని చెప్పి నారాయణ నారాయణ అంటూ నారదముని బయలుదేరి వచ్చేశారు. మొట్టమొదట పండితుడి దగ్గరికి వెళ్ళాడు. పండితుడు నారదుల వారిని చూసి ఏదో శుభవార్త తెచ్చుంటారన్నటువంటి ఉద్దేశంతో ఆ నారదమునింద్ర రండి రండి ఆశీనులు కండి అంటూ ఆయన మాట్లాడుతూ ఏదో సపర్యలు చేసి ఏంటి స్వామివారు ఏం చెప్పారు నా గురించి అన్నాడు. అప్పుడు నారదముని కొంచెం జంకుతూనే అయ్యా మీరు 1000 జన్మల తర్వాత చేరుకుంటారంట వైకుంఠానికి అన్నాడు.
ఆ పండిత ఎక్కడ లేనటువంటి ఆగ్రహం వచ్చింది ఏంటి నేను వేద పండితుణ్ణి వేదాలు ఉపనిషత్తులు నా నాలుక మీద గోదావరిలాగా ప్రవహిస్తాయి అటువంటి నేను 1000 జన్మల తర్వాత చేరుకోవడమా అసలు నువ్వు వైకుంఠానికి వెళ్ళావా వెళ్తే అసలు నా స్వామి నువ్వు వెళ్ళిన సమయంలో ఏం చేస్తున్నాడో చెప్పు అన్నాడు అప్పుడు నారదుల వారు చెప్పారు అయ్యా సూది రంధ్రంలో ఏనుగు దుర్చడానికి ప్రయత్నిస్తున్నాను అన్నాడు ఆ పండితుడికి ఎంత కోపం వచ్చిందంటే నేనేమన్నా వెర్రిబాగులో అనుకున్నావా అసలు నువ్వు వైకుంఠానికి వెళ్ళావా స్వామివారి సూదిరంధ్రంలో ఏనుగునేంటయ్యా దూర్చడం పోయి ఇక్కడి నుంచి నువ్వు నాతో ఎలా కొలాలాడుతున్నావు అని చెప్పి నారదమని తరిమేశాడు ఇంకొంచెం సేపు ఉంటే వీడు దేహశుద్ధి చేసేటట్టున్నాడు నాయన అని చెప్పి నారదమని బయటపడి నారాయణ నారాయణ అనుకుంటూ ఆ సామాన్యమైనటువంటి చెప్పులు కొట్టుకునే వాడి దగ్గరికి వెళ్ళాడు వెళ్తే అతను నారదముని అయ్యా స్వామి వచ్చారా అని చెప్పి సగౌరవంగా ఆహ్వానించారు మర్యాదలు ఏదో చేశారు చేసిన తర్వాత స్వామివారిని అడుగుతూ ఉన్నారన్నమాట అయ్యా నా స్వామి నా గురించి ఏం చెప్పారు అన్నాడు అప్పుడు నారదముని అయ్యా నువ్వు ఎంత అదృష్టవంతుడివి స్వామివారు ఏమన్నారు అంటే ఈ జన్మాంతరంలోనే నువ్వు వైకుంఠానికి చేరుకుంటావంట అన్నాడు ఇతను ఎంతో ఆనందపడ్డాడు ఆనందపడి మీరు వెళ్ళిన సమయంలో స్వామివారు ఏం చేస్తున్నారు స్వామి అన్నారు అప్పుడు నారదుల వారు ఏమన్నారంటే సూది రంధ్రంలో ఏనుగును దూర్చడానికి ప్రయత్నిస్తున్నారు అన్నాడు అప్పుడు ఆ భక్తుడు ఏమన్నాడు అంటే ప్రయత్నించడం ఏమిటి స్వామి ఈ పాటికి ఎప్పుడో దూర్చేసి ఉంటారు అన్నాడు అరే ఆ విషయం ఆ పండితుడికి చెప్పకపోతే నన్ను తరుముకున్నాడు మరి నువ్వేమో ఈ పాటికి దూర్చేసి ఉంటాడు అంటున్నావు ఎట్లయ్యా చెప్పగలిగావన్నాడు అప్పుడు ఆ సామాన్యమైనటువంటి భక్తుడు వినయంతో ఏమంటున్నాడంటే స్వామి నాకు ఈ నీడనిచ్చేటువంటి ఈ మర్రి వృక్షం ఇంత పెద్దది దాన్ని భగవంతుడు చిన్న విత్తనంలో అమర్చాడు ఇంత చిన్న విత్తనం నుంచి అంత పెద్ద మర్రి చెట్టు వచ్చింది ఆ అంత పెద్ద మర్రి చెట్టుని ఇంత విత్తనంలో అమర్చగలిగినటువంటి భగవంతునికి సూది రంధ్రంలో ఏనుగును దూర్చడం ఏమన్నా గొప్ప విశేషమా ఈ పాటికి ఎప్పుడు దూర్చేస్తుంటాడు అన్నాడు సో ముఖ్యంగా భగవత్తత్వ అవగాహనకి కావలసినటువంటిది పాండిత్యం కాదు వినయ విధేయతలు సరళమైనటువంటి మనస్తత్వం భగవంతుని పట్ల పూర్ణ విశ్వాసం అన్నటువంటిది ఎప్పుడైతే ఇవన్నీ ఉంటాయో భగవత్తత్వం సులభంగా వంటబడుతుంది అందువల్ల భగవంతుడు గీతలో జ్ఞానావాన్ అభిజానాతి అనలేదు భక్త్యా మాం అభిజానాతి అన్నారు అంటే కేవలం భక్తుడు మాత్రమే నన్ను అర్థం చేసుకోగలడు అంటున్నారు మరి కలియుగంలో మనకి ఎన్నో కాలుష్యాలు ఉన్నాయి ఆ కాలుష్యాలన్నీ కూడా ప్రక్షాళనమయ్యి మనలో ఉత్తమ భక్తి రావాలా అంటే కలిర్దోష నిదే రాజన్ కలియుగం దోషాలకు నిది హస్తి ఏకో మహాగుణ ఒక్క మహాగుణముంది అదేమిటి కీర్తనాది ఏవ కృష్ణస్య ముక్త సంగ పరం రజేత్ ఆ కృష్ణుని యొక్క కీర్తన ఎవరైతే చేస్తారో అన్ని దోషాల నుంచి కూడా విముక్తిని పొందుతారు అని చెప్పి భాగవతం చెప్తూ ఉంది అందువల్ల మనలో ఉన్నటువంటి కాలుష్యాన్ని తొలగించుకోవాలి చైతన్య మహాప్రభు చెప్తారు శరీరం అపరిశుభ్రంగా ఉంటే స్నానం చేస్తాం మరి హృదయం అపరిశుభ్రంగా ఉంటే ఏం బ్రష్ పెట్టి కడుగుతామండి హృదయం అపరిశుభ్రంగా ఉంటే నామం చేస్తాం ప్రహ్లాదుడు కూడా అంటున్నారు భాగవతంలో స్వామి నీ నామం ఎంత శక్తివంతమైంది నామ రూపంలో అందరి హృదయాల్లోకి ప్రవేశించి హృదయాలను ప్రక్షాళనం కావిస్తావయ్యా అంటున్నారు కలియుగంలో ఎవరైతే ఆ భగవంతుని యొక్క దివ్య నామాన్ని జపిస్తారో వాళ్ళ హృదయం ప్రక్షాళనమవుతుంది అటువంటి వ్యక్తులు మనకు భగవంతునికి మధ్య కట్టం లాగా అనర్థాలున్నాయి ఎవరైతే నామం చేసి ఆ అనర్థాలను ప్రక్షాళనం చేసుకుంటారో వాళ్ళు ఆ భగవంతుణ్ణి ప్రేమస్వరూపుడైనటువంటి ఆ భగవంతుణ్ణి దర్శించడానికి ప్రేమ చక్షువులను పొందుతారు హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే।